హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్. ద హౌస్ దట్ నెవర్ డైస్ పార్ట్ 2 లోకి వచ్చేసాం. పార్ట్ 1 మిస్ అయిన వారి కోసం లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అది విన్న తర్వాత పార్ట్ 2 లోకి రండి. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్నాక నచ్చినట్లయితే ఎప్పట్లాగే ఒక లైక్ ఒక కామెంట్. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీడు షో. పార్ట్ 1 లో చివరిగా హ్యూ ఫ్యామిలీ మెంబర్స్ దియను లీనిక్స్ డెడ్ బాడీకి ఇచ్చి పెళ్లి చేయడమే కాకుండా దాంతోనే శోభనం అని బలవంతంగా దియను డెడ్ బాడీ ఉంచిన బాక్స్ లో పడేసి మూత వేసేస్తారు. అందరూ బయటకు వెళ్లిపోయి ఆ రూమ్ డోర్స్ ను బిగించేస్తారు. దియ లోపల భయంతో వణికిపోతూ ప్లీజ్ బయటకు తీయండి తీయండి అంటూ పెద్దగా గావు కేకలు పెడుతూ ఉంటుంది. ఆ అరుపులతో హ్యూ మ్యాన్షన్ మొత్తం దద్దరిల్లిపోతుంది. మిడ్ నైట్ అయ్యేంత వరకు దియ నుండి ఆ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. మిడ్ నైట్ దాటిన కొంతసేపటికి సడన్ గా అరుపులు ఆగిపోతాయి. హ్యూ మ్యాన్షన్ అంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. అప్పటి వరకు రీసౌండ్స్ తో దద్దరిల్లిన మ్యాన్షన్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యేసరికి అంతా పైకి మౌనంగా ఉన్న లోపల మాత్రం రూమ్ లో ఏం జరుగుతుందా అని టెన్షన్ తో కింద చారు పడిపోతుంది. ఎవరి రూమ్ లోకి వారు దూరి నైట్ అంతా బిక్కు బిక్కుమని గడుపుతారు. మార్నింగ్ సూర్యుడు వచ్చాక గాని రూమ్స్ నుండి బయటికి రారు. ఆ రోజు నైట్ ఏం జరుగుంటుందో ఎవ్వరికీ తెలియదు, అండ్ దాని గురించి మాట్లాడేందుకు కూడా ఎవ్వరూ ధైర్యం చెయ్యరు. వీనిక్స్ బాడీని ఖననం చేస్తారు. 3 నెలలు గడిచాక బయటపడుతుంది దియా ప్రెగ్నెంట్ అయ్యిందని. అది వినగానే హ్యూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాకు. అలా ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందా అని అంతా తలలు పట్టుకుంటారు. కొంతమందేమో మనసులో మనోడు చచ్చే ముందు అనారోగ్యంతో మంచాన పడి ఉన్న పోయాక మంచి ఫామ్లోకి వచ్చినట్టున్నాడు అనుకుంటారు. ఇక దీని గురించి క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఒక డిసిషన్కు వస్తారు. ఈ విషయం గనక బయటికి తెలిస్తే లోకులు కాకులై కారు కోతలకొస్తారు. మన ఫ్యామిలీ మీద సొసైటీలో రకరకాల గాసిప్స్ స్ప్రెడ్ అయ్యి పరువు పోతుంది. అది జరగకుండా ఉండాలంటే ఈ విషయం ఎవరికైనా తెలిసే లోపు దియకు అభాషం చేయొద్దామంటారు. అయితే ఫ్యామిలీ హెడ్ అయిన ఫీనిక్స్ వారు చేసిన తీర్మానానికి అడ్డు చెప్తాడు. ఎందుకంటే సంహౌ ఎలాగో ఆ రోజు నైట్ ఏం జరిగిందో ఫీనిక్స్ కు మాత్రమే తెలుసుంటుంది. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తీర్మానానికి అడ్డు తగిలి దియా బిడ్డను కణి తీరుతుంది అని శాసనం చేస్తాడు. అందరికీ ఫీనిక్స్ ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయినా ఫ్యామిలీ హెడ్ కాబట్టి ఎవరూ ఎదురు చెప్పే ధైర్యం చెయ్యలేరు. కానీ ఒక కండిషన్ పెడతారు, దియా బిడ్డను కనొచ్చు కానీ అది బయట ప్రపంచానికి తెలియకూడదు అని. దాంతో దియను హ్యూ మ్యాన్షన్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కు తప్ప ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ బేస్మెంట్ లో పెడతారు. అక్కడే దియా బిడ్డను మూస్తూ ఉంటుంది. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఎంత స్టోరీ నడుస్తుంటే లీనిక్స్ ఏమయ్యాడు అని. ఆ రోజు ఎప్పటికైనా దియనే పెళ్లి చేసుకుని తీరతాను అని ఇంట్లో నుండి వెళ్లిపోయిన వాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియదు. గాసిప్ అయితే లీనిక్స్ మిలిటరీలో జాయిన్ అయ్యాడు అని. సడన్ గా దియకు లీనిక్స్ నుండి ఒక లెటర్ వస్తుంది, నేను త్వరలో వచ్చి నిన్ను కలుస్తాను అని. ఆ లెటర్ చూడగానే అప్పటి వరకు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన దియ మొహంలో మళ్లీ చిరునవ్వు వస్తుంది. తను కూడా లీనిక్స్ కు లెటర్స్ రాయడం మొదలెడుతుంది. కొన్ని రోజులకు తనకు కూతురు పుడుతుంది. బయట ప్రపంచం ఏంటో తెలియకుండా ఆ బేస్మెంట్ లోనే తల్లితో ఉంటూ పెద్దవుతూ ఉంటుంది. దియా లీనిక్స్ మధ్యనేమో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూ ఉంటాయి. అందులో దియా లీనిక్స్ తో అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటుంది. లీనిక్స్ నుండి వాటికి సమాధానాలతో పాటు త్వరలో వస్తాను అనే మాట కామనం. 7 సంవత్సరాలు గడిచి కూతురుకు 7 సంవత్సరాలు వస్తాయి. దియా మాత్రం ఆ లెటర్స్ లోనే లీనిక్స్ ను చూసుకుంటూ తను ఎప్పటికైనా తిరిగొస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. హ్యూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దియను పెద్దగా పట్టించుకోకపోయినా ఫీనిక్స్ మాత్రం దియకు దియ కూతురుకు ఏ కష్టం రానివ్వకుండా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి ఫీనిక్స్ దియపై చూపిస్తున్న శ్రద్ధను చూసి ఫీనిక్స్ వైఫ్లో జల్సీ మొదలవుతుంది. ఆ జల్సీని కాస్త ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆమె తరపు బంధువులు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. దాంతో ఆమెలో తన భర్త తనను వదిలేస్తాడేమోనని భయం మొదలవుతుంది.
దియను చంపే ధైర్యం అయితే చేయలేదు. కానీ ఆమె బంధువులు ఇచ్చిన సలహాతో దియను మెడిసిన్స్ ద్వారా మెంటల్లీ డిస్టర్బ్ చేసి పిచ్చిదాన్ని చేయాలి అనుకుంటుంది. అందుకోసం దియవాడే మెడిసిన్స్ ను రీప్లేస్ చేసి తను తయారు చేయించిన మెడిసిన్స్ ను ఉంచుతుంది. అది తెలియని దియా వాటిని వాడటం మొదలెడుతుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఎప్పటిలాగే దియా లీనిక్స్ కు లెటర్ రాసి పంపుతుంది. అయితే అది చేరేది ఫీనిక్స్ కి. ఆ లెటర్ కు ప్రతిగా లీనిక్స్ పేరుతో లెటర్ రాసి దియకు పంపుతాడు. దట్ మీన్స్ ఎన్ని రోజులు లీనిక్స్ పేరుతో దియా అందుకుంటున్న లెటర్స్ ఫీనిక్స్ రాస్తున్నవి. దియా పంపుతున్న లెటర్స్ చేరుతున్నది లీనిక్స్ కు కాదు ఫీనిక్స్ కి. అసలేం జరుగుతుంది అంటే స్టోరీ రీఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. దియకు తన అన్న డెడ్ బాడీనిచ్చి పెళ్లి చేశారు అన్న విషయం తెలుసుకున్న లీనిక్స్ ఆ నైటే ఇంటికి వస్తాడు. అయితే ఆ విషయం ఫీనిక్స్ కు తప్ప ఇంట్లో మరెవరికీ తెలియదు. ఎందుకంటే ఆ టైంలో భయంతో ఎవరి రూమ్ లోకి వారు దూరున్నారు కాబట్టి. లీనిక్స్ గదిలోకి వెళ్లి బాక్స్ ఓపెన్ చేసేసరికి అప్పటి వరకు అరిచి అరిచి దియా స్పృహ కోల్పోయి ఉంటుంది. లీనిక్స్ వెంటనే దియను బయటికి తీస్తాడు. కానీ తన భయాన్ని మాత్రం పోగొట్టలేకపోతాడు. అప్పటి వరకు తనకు జరిగిన భయంకరమైన సంఘటనలకు దియా వణికిపోతూ ఉంటుంది. దాంతో లీనిక్స్ దియను మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడే అదే రూమ్లో మ్యారేజ్ చేసుకుంటాడు. ఇద్దరికీ వీనిక్స్ డెడ్ బాడీ బాక్స్ పక్కనే ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఆ తర్వాత రూమ్లో నుండి బయటకొస్తున్నప్పుడు లీనిక్స్ ను అన్న ఫీనిక్స్ చూస్తాడు. తమ్ముడితో వాదిస్తాడు తను ఇప్పుడు నీ అన్న భార్య కలవడానికి వీల్లేదు అని. లీనిక్స్ అన్నను మోకాళ్లపై కూర్చొని వేడుకుంటాడు. నేను దియా ఇద్దరం పెళ్లి చేసుకున్నాము. మాది నిజమైన ప్రేమ. దియతో నాకు జరిగిన పెళ్లిని అంగీకరించు. నువ్వు గనక అంగీకరిస్తే ఫ్యామిలీ మొత్తం అంగీకరించినట్టే అంటాడు. దానికి ఫీనిక్స్ అయితే నేను నీకొక టెస్ట్ పెడతాను. మాట్లాడితే ప్రేమ ప్రేమ అంటున్నావుగా. నీ ప్రేమే గనక నిజమైతే ఉన్న పలానా ఇక్కడి నుండి వెళ్లిపోయి 10 సంవత్సరాల వరకు తిరిగి రాకు. ఈ 10 సంవత్సరాల్లో దియను కలిసేందుకు గాని మాట్లాడేందుకు గాని ట్రై చేయకూడదు. ఆ 10 సంవత్సరాల తరువాత కూడా నీ ప్రేమ అలానే ఉంటే అప్పుడు రా. మీ ఇద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా. అప్పటి వరకు దియను నేను క్షేమంగా చూసుకుంటాను అని మాటిస్తున్నా అంటాడు. దాంతో లీనిక్స్ మారు మాట్లాడకుండా అన్న పెట్టిన టెస్టకు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే లీనిక్స్ ఆర్మీలో జాయిన్ అయిన కొన్ని నెలల తరువాత మిలటరీ బేస్ నుండి ఒక లెటర్ వస్తుంది. యాక్సిడెంట్లో లీనిక్స్ చనిపోయాడు అని. దియ ఏమో అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు గనక ఈ విషయం దియకు తెలిస్తే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం రావచ్చేమోనని దియతో పాటు ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియకుండా ఆ నిజాన్ని ఫీనిక్స్ తనలోనే దాచుకుంటాడు. అయితే దియా సిచ్యువేషన్ ఏంటంటే ఆ నైట్ తర్వాత మార్నింగ్ లేచేసరికి లీనిక్స్ కనిపించడు. ప్రెగ్నెంట్ అవ్వగానేమో చెరసాల్లో వేసినట్టు ఆ బేస్మెంట్లో తీసుకెళ్లి పడేస్తారు. దానికి తోడు లీనిక్స్ గురించి తెలియకపోవడంతో మెంటల్గా స్ట్రెయిన్ అయ్యి బాడీ వీక్ అయిపోతుంది. డాక్టర్స్ ఇలా అయితే దియకు తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదమని ఫీనిక్స్ కు చెప్తారు. ఫీనిక్స్ ఏమో అప్పటికే తన తమ్ముడు చావుకు తానే కారణమని కుమిలిపోతూ ఉంటాడు. కనీసం తన తమ్ముడికిచ్చిన మాట కోసమైనా దియను దియ కడుపులో పెరుగుతున్న తమ్ముడు బిడ్డను కాపాడాలి అనుకుంటాడు. అందుకోసం లీనిక్స్ రైటింగ్ ను కాపీ చేసి లీనిక్సే రాస్తున్నట్టుగా దియకు లెటర్స్ రాయడం మొదలెడతాడు. ఆ లెటర్ చూసిన తర్వాత దియా సంతోషంగా ఉండటంతో వాటిని కంటిన్యూ చేస్తాడు. ఫీనిక్స్ ఏంటంటే హ్యూ ఫ్యామిలీకి మొదటి వారసుడు కావటం వల్ల తనకు యుక్త వయసు వచ్చినప్పటి నుండి ఫ్యామిలీ బరువు బాధ్యతలు భుజాన వేసుకొని మోస్తూనే ఉంటాడు. ఏ పని చేసినా ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ ప్రతిష్ట కోసం, జీవితం మొత్తం ఆ ఫ్యామిలీ కోసమే ధారపోసి పర్సనల్ లైఫ్ అనేది ఒకటుంటుంది అనే విషయాన్నే మర్చిపోతాడు. అలాంటి ఫీనిక్స్ లైఫ్ లో ఏవైనా నిజంగా సంతోషకరమైన గడియలు ఉన్నాయి అంటే అవి దియా లీనిక్స్ కు రాస్తున్నాను అనుకొని తనకు రాస్తున్న లెటర్స్ చదువుతున్నప్పుడే. అలా దియకు లెటర్స్ రాసి రాసి దియ నుండి వస్తున్న లెటర్స్ చదివి చదివి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ప్రాసెస్ లో తనకు తెలియకుండానే దియతో ప్రేమలో పడిపోతాడు. అయినా తన మనసులో ఉన్నది దియకు చెప్పలేని పరిస్థితి.
ఒకవైపు లీనిక్స్ చనిపోయాడన్న విషయం చెప్పలేడు, మరొకవైపు తన ప్రేమ గురించి అసలే చెప్పలేడు. అలా కొన్ని సంవత్సరాలు ఆ గిల్టును ఆ ఎమోషన్ను తన మనసులో మోసి మోసి ఇక మోయలేక ఒకరోజు దియా ముందు బరిష్టైపోతాడు. దియాతో జరిగిందంతా చెప్పేస్తాడు. దియా లీనిక్స్ చనిపోయాడు అన్న నిజాన్ని నమ్మలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. అట్ ది సేమ్ టైం ఫీనిక్స్ ప్రేమను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లోనే తను లేదు. లీనిక్స్ ఇక రాడని తెలిసి పూర్తిగా విషాదంలో మునిగిపోతుంది. అలాంటి టైంలో ఫీనిక్స్ భార్య దియకు ఇస్తూ వచ్చిన మెడిసిన్స్ ఇంకా బాగా పనిచేస్తాయి. దాంతో దియ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి లీనిక్స్ తనను పిలుస్తున్నాడు అనే హెల్యూజినేషన్లో ఉంటుంది. ఆ హెల్యూజినేషన్స్లో బేస్మెంట్ పైనుండి కిందకు దూకేస్తుంది. వెంటనే కింద పడి చనిపోతుంది. అది చూసి తట్టుకోలేక ఫీనిక్స్ కూడా పైనుండి దూకి చనిపోదాం అనుకుంటాడు. కానీ దియా కూతురును చూసి ఆగిపోతాడు. దియా చనిపోయిన తరువాత హ్యూమన్షన్ అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అంతా దియా దియమ్మ ఇంట్లో తిరుగుతుంది అని భ్రమిస్తూ ఉంటారు. పూజలు యాగాలు చేసిన ఇంట్లో సిచ్యువేషన్స్ మారవు. రకరకాల కారణాలతో హ్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలవుతుంది. అలా అందరూ చనిపోయి చివరకు ఫీనిక్స్ ఇంకా దియా కూతురు మాత్రమే మిగులుతారు. దాంతో ఫీనిక్స్ ఇక అక్కడ ఉండలేక దియా కూతురును తీసుకొని ఆ మ్యాన్షన్ను పనివాడికి అప్పగించి ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా థాయిలాండ్ వెళ్లి సెటిల్ అయిపోతాడు. ఆ పనివాడి కొడుకే జన్నం. పార్ట్ 1లో 95 సంవత్సరాల ముసలోడు అని చెప్పా కదా అతడు. అయితే ఫీనిక్స్ ఆ మ్యాన్షన్ను వదిలేసి వెళ్ళాక అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. లీనిక్స్ బతికే ఉంటాడు. లీనిక్స్ పేరుతో ఉన్న మరొకరు చనిపోతే ఆర్మీ బేసు ఇన్ఫర్మేషన్ను రాంగ్ అడ్రస్కు పంపిస్తుంది. దాంతో ఫీనిక్స్ లీనిక్స్ చనిపోయాడు అనుకుంటాడు. ఆ విషయాలేవీ తెలియని లీనిక్స్ 10 సంవత్సరాల తరువాత ఎంతో సంతోషంగా దియ కోసం తిరిగి వస్తాడు. బట్ ఇంట్లో ఎవరూ ఉండరు. జన్న జరిగిందంతా చెప్తాడు. లీనిక్స్ అది విని తట్టుకోలేకపోతాడు. ఎప్పటికైనా దియ తన కోసం తిరిగి వస్తుంది అని అదే ఇంట్లో ఉండిపోతాడు. ఎదురు చూస్తూ చూస్తూ ఓల్డ్ అయ్యాక చనిపోతాడు. జన్నేమో లీనిక్స్ బాడీకి అంత్యక్రియలు జరపకుండా అలానే ఉంచుతాడు. దియా మళ్లీ తన గ్రేట్ గ్రాండ్ డాటర్ రూచింగ్ రూపంలో మళ్లీ జన్మిస్తుంది. ఆ జన్మలో తన ప్రేమ ఓడిపోయిన ఫీనిక్స్ మళ్లీ జీతాంగుగా జన్మించి ఈ జన్మలో రూచింగ్తో ప్రేమలో సక్సెస్ అవుతాడు. తను చనిపోయాక కూడా దియా వస్తుందని ఎదురు చూసిన లీనిక్స్ చివరకు దియా రూపంలో వచ్చిన రూచింగ్ను చూశాక అప్పుడు తన ఆత్మ శాంతిస్తుంది. ఆ వెంటనే డెడ్ బాడీ డిస్పోజ్ అయిపోతుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ స్టార్ట్ అవడమేమో హారర్ స్టోరీ లాగా స్టార్ట్ అవుతుంది, బట్ ఎండింగ్ వచ్చేసరికి ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. జస్ట్ మేజర్ స్టోరీ మీదే కాన్సన్ట్రేట్ చేసి దానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక ఎప్పట్లాగే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.